అమ్మకాల ఒత్తిడికి గురైన దేశీయ మార్కెట్లు 379 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 76 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. తెలంగాణ భవన్లో నూతన సంవత్సర వేడుకలు, పారిశుద్ధ కార్మికులతో ముచ్చటించిన కేటీఆర్, కార్మికులతో కలిసి సెల్ఫీలు దిగిన మాజీ మంత్రి. బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్నానితో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ తమ ప్రేమ వ్యవహారాన్ని 2021లో బయటపెట్టిన రకుల్ జాకీ ఫిబ్రవరిలో గోవాలో పెళ్లి. నుమాయిష్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, నుమాయిష్ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తామని హామీ. పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ. మసీదు నుంచి తిరిగి వస్తుండగా దాడి అంటూ కథనాలు. మసూద్ అజహర్ అక్కడికక్కడే మృతి చెందినట్టు కథనాల్లో వెల్లడి. పాకిస్తాన్ మీడియాలో ఎక్కడా కనిపించని మసూద్ అజహర్ మృతి వార్తలు, పాక్ ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన. ఇరవై రెండవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె, నెల 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు. విధులకు హాజరు కాకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మైక్రోఫైనాన్స్ బ్యాంకుతో పేదల జీవితాలు మార్చివేశారంటూ యూరస్కు నోబెల్, కార్మిక చట్టాలు ఉల్లంఘించారంటూ 6 నెలల జైలు శిక్ష వేసిన కోర్టు. వడ్డీల రూపంలో పేదల రక్తాన్ని పీల్చుతున్నారంటూ బంగ్లా ప్రధాని ఆగ్రహం. జపాన్లో భారీ భూకంపం, 3.4 తీవ్రతతో మొదలైన ప్రకంపనలు, గరిష్టంగా 7.6 తీవ్రత నమోదు. రష్యా ఉత్తర కొరియాలను కంపించిన భూమి. ప్రపంచవ్యాప్తంగా ఉనికిని చాటుకుంటున్న కోవిడ్ JN1 సబ్ వేరియంట్, భారత్లో 197కు పెరిగిన JN1 కేసులు, అత్యధికంగా కేరళలో 83 కేసులు, తెలంగాణలో 2 JN1 కేసుల నమోదు. హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో చెలరేగిన మంటలు, మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. కొత్త ఏడాదిలో తెలంగాణ ఆస్తులు పెరిగి 6 గ్యారంటీలు అమలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేసిన బీజేపీ నేత. కాంగ్రెస్ తన 30 రోజుల పాలనలో సాధించింది కేవలం శ్వేతపత్రాల విడుదలైనని ఎద్దేవా. కేసీఆర్ తెలంగాణను మొత్తం గీకేసిపోయాడన్న నర్సయ్య. కార్తీక మాసం ముగియడంతో పెరిగిన వినియోగం, కోడిగుడ్డు ధర 5.50 రూపాయల నుంచి 7కు పెరిగిన వైనం. కిలో చికెన్ ధర 170 నుంచి 240కి చేరిక. చలికాలం కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో పెరుగుతున్న ధరలు. జైహింద్ టీవీలో పెట్టుబడుల వివరాలు కోరిన సిబిఐ, నెల 11 విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. డీకే శివకుమార్ భార్యతో పాటు మరో 30 మందికి నోటీసులు. ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త ఊసా చిరంజీవి శ్రీనివాసరావు ఘనత, సూది అవసరం లేకుండానే చెమటతో షుగర్ లెవెల్స్ కొలిచే పరికరం తయారు. 4 ఏళ్ల పాటు శ్రమించి పరికరం రూపకల్పన, తన పరికరం పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయుక్తమని వెల్లడి. మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన సీతా లక్ష్మణుల విగ్రహం ఎంపిక, సోమవారం వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి. అరుణ్ యోగిరాజ్ శిల్పం ఎంపికపై యడ్యూరప్ప హర్షం. తౌబాల్ జిల్లాలో స్థానికులపై కాల్పులకు తెగబడ్డ దుండగుల సమూహం, దోపిడీ కోసం వచ్చారంటున్న స్థానికులు, దుండగుల వాహనాలకు నిప్పు పెట్టడంతో చెలరేగిన హింస. 5 జిల్లాల్లో తిరిగి కర్ఫ్యూ విధించిన అధికారులు, ఘటనపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం బీరెన్ సింగ్. రాయితీతో కూడిన ట్రాఫిక్ చాలన చెల్లింపునకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన, నకిలీ వెబ్సైట్లతో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న సైబర్ నేరకాలు, అప్రమత్తం చేస్తున్న పోలీసులు. గీత రచయిత వైరే ముత్తుపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా వైరముత్తు రచించిన మహాకవిత పుష్టకావిష్కరణ, హాజరైన సీఎం స్టాలిన్, పి చిదంబరం, కమల్ హాసన్. వైరముత్తుకు ఉన్న రాజకీయ మద్దతు చూడండి అంటూ చిన్మయి ట్వీట్. ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం ప్రతిపక్ష నేత లీజియే మియుంగ్ స్థలాన్ని పరిశీలిస్తుండగా ఘటన, ఆటోగ్రాఫ్ కోసం అంటూ వచ్చి మెడపై కత్తితో పొడిచిన ఆగంతకుడు, ఘటనాస్థలంలో కుప్పకూలిన లీని ఆసుపత్రికి తరలింపు. బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్లో ఘటన, క్షణాల్లో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సెక్యూరిటీ సిబ్బంది, 15 నిమిషాల ఆలస్యంగా రైలు. న్యూ ఇయర్ సందర్భంగా లాటరీ, పమెలా యూఆర్ఏ మిలీనియర్ అని ప్రకటించిన నిర్వాహకులు,
కింద పడిన ఆమెను లేపిన నిర్వాహకులు కుమార్తె ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానన్న పమేళ. మసీదుల్లో యువత ఉండాలని సూచన. ఈ మసీదులు కూడా తమ నుంచి తీసేసుకోవచ్చని వ్యాఖ్య. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ చర్యలపై అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచన. జీవనశైలికి తోడు చలి ప్రభావంతో పెరుగుతున్న గుండెపోటు బాధితులు. ఈ సీజన్లో వాయు కాలుష్యం పెరగడం ఓ కారణమేనట. గుండె జబ్బులను ప్రేరేపిస్తున్న ఇన్ఫ్లుయెన్సా ఉపశమ కరోనా. జలంధర్కు సమీపంలో రోడ్డు పక్కన మృతదేహం గుర్తింపు. కొన్ని రోజుల క్రితం ఓ గ్రామానికి చెందిన వ్యక్తులతో ఘర్షణ నేపథ్యంలో హత్యపై అనుమానాలు. సీసీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు చేస్తామన్న అధికారులు. ఈ నెల 4 కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు. పార్టీ విలీనంపై పార్టీ నేతలతో చర్చ. తాజా పరిణామాలతో పెరిగిన రాజకీయ హీట్. కఠినమైన హిట్ అండ్ రన్ నిబంధనకు వ్యతిరేకంగా డ్రైవర్ల ఆందోళన. పలు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు. ట్యాంకులు నింపుకునేందుకు వాహనదారుల బార్లు. ముగిసిన ఎన్ శ్రీధర్ పదవీకాలం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం. బలరాం నాయక్కు అదనపు బాధ్యతలు అప్పగింత. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిజం గెలవాలి కార్యక్రమం. మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి. రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన. బాధిత మహిళపై గతంలోని అఘాయిత్యం. ఈ నెల 30 మరోమారు మహిళకు ఫోన్ చేసి బ్లాక్మెయిలింగ్. 3 నిందితుల అరెస్టు. పరారిలో మరో ఇద్దరు. పలు అంశాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన రాజేంద్ర నగర్ పిఎస్ కేసుల విచారణ, కేసులను ఛేదించడం వంటి అంశాల్లో అగ్రస్థానం. ఈ నెల 5 అవార్డును స్వీకరించనున్న సిఐ నాగేంద్రబాబు.